చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో వ్యాపార మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా గంట్ల రజని సురేంద్ర వైఎస్ చైర్మన్ ఆర్వి కృష్ణారెడ్డి తో సహా 13 మంది పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబలపల్లి శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ములకల చెరువు ఎంపీడీఓ రమేష్ బాబు, ములకల చెరువు తహసీల్దార్ గోవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వ్యాపార మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వము వారి ఉత్తర్వులకు లోబడి తమ్మాలపల్లి ప్రధాన కార్యాలయము లేదంటే తప్పైందని వెళ్ళిపోండి అని చెప్పి మనోళ్ళు 10 మంది అడగడం జరిగింది. అందులోపల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళ వాళ్ళకి గ్రూప్ తల్లాదాలు పెట్టుకోవడం, అవన్నీ ఈ అమర్నాథ్ రెడ్డి ఇట్లా వాళ్ళందరూ కూడా మా మీద మృతదల్లడం, మా మీద కేసులు పెట్టడం, ఏమంటే వాళ్ళ రౌడీలు 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 ఎక్కడ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక మనిషిని నా కానోడని మనిషిని కూడా నేను పలకరించినాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏ పోలీస్ స్టేషన్లో కానీ కేసులు పెడితే నేను ఒప్పుని వాడిని కాదు, పిచ్చి కూర్చొని పెట్టి రాజీ చేయండి అనేవాడిని. వాడిని కొట్టండి, ఇన్ని తిట్టండి, వాడి మన పార్టీగా నేను ఎవరితోనైనా తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైనా పని ఉంటే చేసుకోండి అని చెప్తున్నాను. ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అందాల్సింది ఖచ్చితంగా అందాలని చెప్తున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు నా మనసులో నేను ఏ రోజు కూడా ఎక్కడే కానీ నేనే కాదు మన పార్టీ సిద్ధాంతం కూడా అదే కాబట్టి ఊరికి అనవసరంగా బాగున్న తమ్మలపల్లి ఈ 4 ఏళ్ళలో చాలా పీస్ఫుల్ గా 14 కాన్స్టిట్యూషన్ లో మంది చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళ ఏదో ప్రశ్నలు తగాదాలు తప్పితే వాళ్ళు కొట్టుకోవాలి ఇల్లు కొట్టుకోవాలి ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా దేవేంద్ర మనం బాగుందని నేను అనుకుంటా అంటే దీంట్లో మళ్ళా బయట నుంచి వచ్చి ఏదో చిచ్చు పెట్టాలా దాన్ని ఒక ఇది చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు వాళ్ళు కాదు వాళ్ళ తాతలు లేకొచ్చిన వాళ్ళు వచ్చిన వేరే వాళ్ళు.